గొప్ప ఫిలాసఫర్, గొప్ప సంఘ సంస్కర్త, అన్నిటికీ మిక్కిలి విజ్ఞానం విద్య అందరి సమయం మాత్రమే కాదని, అది అందరికీ అందజేయాలని గొప్ప సంకల్పంలో అనగారిన వర్గాల బతుకులు బాగుపడాలంటే విద్య అందించాలని గొప్ప సంకల్పంలో భాగంగా విద్య కోసం పరితపించినటువంటి మానవుడు జ్యోతిబా ఫూలే. మహిళలకు విద్య లేకపోతే సమాజం బాగుపడదని, సమాజంలో మహిళలు సగభాగమని చెప్పి మొట్టమొదటిసారిగా గుర్తించి తన సతీమణి సావిత్రిబా ఫూలేకు విద్య నేర్పించి మహిళలకు విద్య నేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు కూడా జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలే. సావిత్రిబా ఫూలే మహిళలకు విద్యను నేర్పుతున్న సందర్భంలో అనేక రకాల అవమానాలకు గురై ఎన్ని అవమానాలు వచ్చినా కూడా వెరవకుండా నొక్కవని ధైర్యంతో ఇవాళ మహిళలకు విద్యను అందించి ప్రపంచంలోనే ఈ దేశాన్ని ముందు తీసుకోవడంలో తోడ్పడిన మొట్టమొదటి మహిళా సావిత్రిబా ఫూలే. అంబేద్కర్ గారు జ్యోతిబా ఫూలేని గురువుగా భావించారు. మహాత్మా గాంధీ ఫూలే గారిని మహాత్మాగా సంబోధించుకున్న వెంటనే ఆయన గొప్పతనం ఏందో మనకు అర్థం కావాలి. మహాత్మా గాంధీ, బాబుసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఆ మానవుని ఆదర్శం తీసుకున్నటువంటి పరిస్థితి ఇలా గర్వంగా ఉంది. జ్యోతిబా ఫూలే, సావిత్రిబా ఫూలే ఏ ఆశయాలనైతే మనకు అందించిపోయిందో ఆ ఆశయాలను ముందు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ముందు భాగాన్ని నిలుస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు, బడుగు జీవులకి, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని భావించి ఆ వర్గాల కోసం మొట్టమొదటిసారిగా బడ్జెట్లో కేటాయింపులు పెట్టుకొని ఆ వర్గాల్ని ఈ సమాజంలో సమున్నతంగా ముందు తీసుకుపోయేటువంటి కర్తవ్యానికి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కృతనిశ్చయంతో ఉంది. ఈ వీరి జయంతి ఉత్సవాల సందర్భంగా అణగారిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. జ్యోతిబా ఫూలే ఏ విజ్ఞానమైతే విద్యనైతే అందించాలని చెప్పి కలగలదో దాన్ని సమన్వితంగా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.